చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, నేను పాలమూరు జిల్లా ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకొచ్చాను, తెలంగాణను సాధించానని చాలా గొప్పగా గర్వంగా చెప్పారు. నిజమే, ఆయన పాలమూరు జిల్లాలో ఎంపీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఆయన కృషో లేకపోతే తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంటో కానీ, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం. తెలంగాణ వచ్చిన సందర్భంలో మొట్టమొదటిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ప్రసంగం చేస్తూ, పాత ప్రభుత్వాలు ఏదైతే గత ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల్లో చేపట్టినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కంటిన్యూ చేస్తామని, ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ మీద తెలంగాణ వచ్చిందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా 100కి 100% పూర్తి చేస్తామని చాలా వినసొంపుగా అందమైనటువంటి భాషతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. పాలమూరుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినటువంటి తెలంగాణకు ఈరోజు మీరు మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు జిల్లాకు చేసింది ఏమిటో అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి కల్వకుర్తిని పూర్తి చేసేవా? అది లేదు. భీమాను పూర్తి చేసేవా? అది లేదు. నిట్టంపాడును పూర్తి చేసేవా? అది లేదు. కోయిల్ సాగర్ను పూర్తి చేసేవా? అది లేదు. ఎస్ఎల్విసిని అయినా పూర్తి చేసేవా? అది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 10,000 కోట్ల రూపాయలు, కేవలం 10,000 అంటే 10,000 కోట్ల రూపాయలతో 80 నుంచి 90% పూర్తయ్యే ప్రాజెక్టులను పక్కకు పెట్టేసి, యాదగిరి గుట్ట మీదనో భువనగిరి గుట్ట మీదనో గోల్కొండ కోట మీదనో ఏ నీళ్లు కనిపించినా, బుడద నీళ్లు కనిపించినా ఇవి కాళేశ్వరం నీళ్ళు అని కట్టుకథలు చెప్తూ ప్రజలను నమ్మిస్తూ ఈ ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పక్కకు పెట్టేశారు. నీకు ఒక ధనదాహంతో 10,000,000 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టి దాదాపు 40,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా మూలగబడిపోయి కేవలం కట్టుకథలతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెవులకు కర్ణవేరి పలిగేటట్టుగా చెప్పినారే తప్ప, సాగు అయిందెంత, దానికి ఖర్చు అయిందెంత ఒక్కసారి ఆలోచించుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. దాదాపు 135,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ 10,000 కోట్లు, ఎక్కడ 135,000 కోట్లు, 135,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడైనా ఆదిలాబాద్ కొస గ్రామం అయినా లేకుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మూలకున్నటువంటి ఛత్తీస్గఢ్ ఆనుకున్నటువంటి గ్రామానికైనా నీళ్లు కనిపిస్తే చాలు, ఇవి కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అని చెప్తారే తప్ప, ఎక్కడి నుంచి వచ్చినాయి కాళేశ్వరం నీళ్లు, ఎక్కడి వరకు పారినాయి కాళేశ్వరం నీరు, ఎవరింటికి పోతున్నాయి కాళేశ్వరం నీళ్లు ఒక్కసారి ఆలోచించుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. మహబూబ్ నగర్ జిల్లా గురించి ఇంత ఘనంగా చెప్పావు కదా, ఎక్కడి పోయినా ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆపేశావు? ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో సభ పెట్టిన ప్రతిసారి ధరణి గురించి మాట్లాడుతూ ఉంటారు. ధరణి పోర్టల్ 4 సంవత్సరాలు అయిందండి ప్రారంభోత్సవం చేసి, అయినా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, 99% బాగుంది అని, 1% బాగలేదని. మేమంటా ఉన్నాం 60% బాగలేదు. ఏ 40%? భూస్వాములు ధనస్వాములు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే బాగుంది అది. చాలామంది లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది భూమి ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర 6 గుంటల మీద ఇబ్బంది ఉంటే మొత్తం ఆ సర్వే నెంబర్ అంతా బ్లాక్ అయిపోతూ ఉంది. దాన్ని ఎన్నో మార్లు ప్రజలు గగ్గోలు పెడితే, నువ్వు అంతా బాగుంటే 99% బాగుంటే సిఎస్ అధ్యక్షతన ఒక కమిటీ ఎందుకు వేసినట్టని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా ధరణిని మార్పులు చేర్పులతో కలిసి 30 సార్లు మార్పులు చేర్పులు చేశారు. మీ ధరణి బాగుంటే, మీ ధరణి అంత అందంగా అంత ముద్దుగా ఉంటే, మీకు పుట్టిన బిడ్డ కాబట్టి మీకు అందంగా కనిపిస్తుండొచ్చు, కానీ అందరికీ మంచిగా అనిపించాలని రూల్ మాత్రం లేదని మనవి చేస్తా ఉన్నా. ధరణి
మీరు ఎందుకోసం పెట్టారో దాని వెనుక ఉన్నటువంటి దానికి రహస్యంగా రహస్య ఎజెండా ఏముందో తెలియదు. కానీ ఈరోజు ధరణి వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్న మాట పదే పదే మీకు గుర్తు చేశాం, పత్రికల్లో గుర్తు చేశాం, అయినా మీరు వినే ఓపిక చూసే ఓపిక ఎక్కడుంది? కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఒక్కసారి మీరు ప్రజా దర్బారు పెట్టి నిర్వహించండి, నిజమా కాదా మీ కలెక్టర్లను అడగండి, మీ ఎమ్మెల్యేలను అడగండి, మీ మంత్రులను అడగండి. అయినా మీకు ఎమ్మెల్యేలతో మాట్లాడే సందర్భం, మీ మంత్రులు మీ దగ్గరికి వచ్చే సందర్భం ఉంటుందని మేము మాత్రం అనుకోం. అందుకే నియంతృత్వ పోకడతో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా ఈ విధంగానే దాపురిస్తుంది తప్ప నాదే కరెక్టు, నేను చెప్పిందే వినాలి, నేనే కరెక్ట్ అనుకునే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. 100%, 100%, 1000% ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, ఇందులో సందేహం లేదు. దానికి మేము వరంగల్ డిక్లరేషన్లో దానికి ఒక కొత్త పోర్టల్ను, ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ధరణికి మించినటువంటి ఏ రకమైన లోపాలు లేనటువంటి ఒక పోర్టల్ను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తుందని ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్తాం. నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా బెదిరిస్తూ ఉన్నారు. ధరణి పోర్టల్ తీసేస్తే రైతు బంధును ఆపేస్తామంటున్నాడు, రైతు బంధు రాకుండా పోతుందంటున్నాడు, రైతు బీమా అమలు చేయలేనంటున్నాడు. మీకు ధాన్యం కొనుగోళ్ల విషయంలో మీకు పైసలు రాకుండా టింగ్ 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 అని పడకుండా పోతాయని ప్రజలను ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి, మీ ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి చాలామంది ఎప్పుడు ధరణి తీసేస్తారా, మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయని ఆలోచిస్తూ ఉన్నారు. మీ రైతు బంధు, రైతు బీమా, మీ ధాన్యం కొనుగోళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆపే ప్రసక్తే ఉండదు. దానికి ఇంకా పెంచి మేము ఇవ్వబోతా ఉన్నాం. మేము హైదరాబాద్ వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో మేము చెప్పున్నాం, ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని మనవి చేస్తూ ఉన్నాం. 9 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా, నేను చెప్పినటువంటి గతంలో నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎందుకు పూర్తిగా వాటిని జనానికి అంకితం ఇవ్వలేదో ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. నిజానికి కేసీఆర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడినా సామాన్య జనానికి అర్థం కానటువంటి పర్ క్యాపిటా పెరిగిందని మాట్లాడుతుంటాడు. అయ్యా కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల కుటుంబం కలవారి కుటుంబం అయిండొచ్చు, కల్వకుంట్ల కుటుంబం బాగా ధనవంతుల కుటుంబం అయిండొచ్చు, కానీ ఈరోజు మాలాంటి సామాన్యులు, సామాన్య జీవులు, బడుగు జీవులు అందరూ కూడా ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏవో కొన్ని కుటుంబాలు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు కాక, అది మీలాంటి కుటుంబమో, మీ అల్లుడు లాంటి కుటుంబమో, నీ బిడ్డ లాంటి కుటుంబమో, నీ కొడుకు లాంటి కుటుంబాలు అద్భుతమైనటువంటి ప్రగతిని, పరిక్యాపిటా ఇన్కాన్ని పెంచుకొని ఉండొచ్చు కాక. ఒక్కసారి గ్రామీణ ప్రాంతాల్లో, గూడాల్లో, తండాల్లో, గ్రామాల్లో ఒక్కసారి తిరిగి చూస్తే ఆ రోజు ఉన్నటువంటి జీవన ప్రమాణాలు ఈరోజు ఉన్నాయా ప్రజలకు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. నిజానికి దినదినానికి దిగజారిపోతా ఉన్నాం. నువ్వు చేసినటువంటి వ్యవహారానికి, ఈ రాష్ట్రంలో చేసినటువంటి అప్పులకు, అధిక ధరలకు ధరల నియంత్రణ లేదు నీలో. మొత్తానికి పరిక్యాపిటా అంటే ఏంటి? చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఉన్నటువంటి ఆదాయాన్ని నా ఆదాయాన్ని కూడి సరిసమానం చేస్తే నా ఆదాయం ఎక్కడుంటుంది? చంద్రశేఖరరావు గారి కుటుంబం ఆదాయం ఎక్కడుంటుంది? ఆ లెక్కన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 9%, 6%, 7% మందిలో ఉన్నటువంటి సంపదన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకున్నది. వాళ్ళ ఆదాయంతో కూడగట్టుకొని మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పరికాపిట పెరిగిందని ప్రజలను ఒక తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. పరికాపిట కేసీఆర్ కుటుంబానికి పెరిగిందే తప్ప సామాన్య ప్రజానీకానికి పెరగలేదని మనవి చేస్తా ఉన్నా. నిజానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన మొదట్లో కేసీఆర్ గారు ఇది కొత్త రాష్ట్రం, ఇప్పుడే ఏర్పడ్డ రాష్ట్రం, పసికూన ఇది అని చాలా పలుకులు పలికేవాడు. నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారిని,
బిఆర్ఎస్ పార్టీని. అసలు ఎందుకయ్యా, ఏం ఈ తెలంగాణలో ఏం లేదు? ఆర్థికంగా పరిపుష్టి అయినటువంటి 17,000 మిగులు కోట్లతో ఇచ్చినటువంటి రాష్ట్రం, టేబుల్ ఉంది, కుర్చీ ఉంది, బిల్డింగులు ఉన్నాయి, అన్ని వ్యవస్థలు, దాంతోపాటు ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి హైదరాబాద్తో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని మీకు ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రంగా చేసి ఎన్నో అడుగోలుగా ఉన్నటువంటి అసైన్డ్ భూములను కూడా గుంజుకొని అమ్మేటటువంటి ఈ దిక్కుమాల పనులు చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్న ప్రజానీకాన్ని. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, కార్మికుల సమస్యలు ఏమైనా తీర్చగలిగారా? అన్నమూర్ రామచంద్ర అనే పరిస్థితిలో ఉండి సమ్మె చేస్తే కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఉంటే కూడా కనీసం కలకలించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే 9 సంవత్సరాలు నిండిపోయి 10 సంవత్సరాల్లో పరిపాలన ఉన్నటువంటి క్రమంలో ఈరోజు అడగాల్సి వస్తూ ఉంది. రైతుల సమస్యలు అదే విధంగా ఉన్నాయి. ఏ రోజైనా ఉద్యోగులకు 30వ తారీఖు 1వ తారీఖు మొదటి వారంలో జీతాలు వచ్చినటువంటి సందర్భం లేదు. మాట్లాడితే కేసీఆర్ గారు అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని 30వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు ఇచ్చింది, రైతులను గుండెల మీద పెట్టుకొని ఉచిత కరెంట్ ఇచ్చింది. ఈరోజు నువ్వు చెప్తున్నటువంటి ఉచిత కరెంటు నువ్వు ఇచ్చింది కాదు కేసీఆర్, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.